కాలనీలో గల శ్రీ చైతన్య స్కూల్లో పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తమ సంస్థ ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ను కూడా కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు. యాప్ను కొనుగోలు చేస్తేనే పాఠ్య పుస్తకాలు అమ్మటం జరుగుతుందని ఖరాఖండిగా చెప్పారు. పాత పుస్తకాలను కూడా అనుమతించబోమని, ఖచ్చితంగా కొత్త పుస్తకాలు కొనుగోలు చేయాలని రూల్ పాస్ చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుతో పాటు అదనపు భారాలను మోయలేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీఐ సామాజిక కార్యకర్తలు పాఠశాలలో నిల్వ చేసిన 70 లక్షల రూపాయల పాఠ్య పుస్తకాలను డంపుకు కొనుగొన్నారు. ఇక విద్యా అధికారులు సమాచారం అందించి పాఠ్య పుస్తకాలు నిల్వ చేసిన గదిని సీజ్ చేయించారు. సంబంధించినటువంటి 3 బ్రాంచ్లకు సంబంధించినటువంటి ఒక డంపింగ్ యార్డ్ని ఒక దగ్గర స్టోర్ చేశారు ఇక్కడ స్కూల్ బుక్స్ సంబంధించి. ఈ కార్పొరేట్ వ్యవస్థ విద్యా సంస్థల యొక్క ఎట్లా ఉందంటే, కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ వారి యొక్క దోపిడీ ఒక సామాన్య మనిషిని ఒక కష్టం చేసుకునే పిల్లలు కష్టం ఆకలి బ్రతుకుతో బతుకున్నటువంటి ఆకలి చావులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వీరి విద్యని దూరం చేస్తున్నారు వీళ్ళు. ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపాన్ని మేము ఎత్తిపడుతూ డిఓ గారి కానీ ఎంఈఓ గారి కానీ తక్షణం వెనుమంటారని మేము వారికి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి రైట్ ఎడ్యుకేషన్ని మీకు ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా మేము చేస్తున్నాం. అంతేకాకుండా ఈ స్కూల్కి సంబంధించి ఒకటే స్కూల్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో స్కూల్స్ ఇక్కడ ఏం జరుగుతున్నారంటే, సిబిఎస్ అని చూడండి, ఇక్కడ సిబ్యాచ్ అని టెక్నో అని తర్వాత ఐపీఎల్ అని ఇటువంటి బ్రాంచ్లు ఈ స్కూల్లో వీళ్ళు ఇటువంటి బ్రాంచ్లు పెట్టేసి వీటికి అదనంగా ఫీజు వసూలు చేస్తున్నారు వీళ్ళు. ఒక్కొక్క ఫీజు ఒక 6th స్టాండర్డ్ ఫీజు ఒక పిల్లల ఫీజు వచ్చేసి సిబ్యాచ్కి వచ్చేసి ఇక్కడ దగ్గర మీరు చూడండి ఇక్కడ బుక్స్తో కలుపుకొని దగ్గర 40,000 రూపాయలు ఉంది. ఇక్కడ చూడండి 33,000 అంటే సెకండ్ స్టాండర్డ్కి వచ్చేసి ఏమో 26,000 ఉంది. అదనంగా వాళ్ళ బస్ ఫీజు వేరే ఉంది, బుక్స్ ఫీజు వేరే ఉంది, స్టేషనరీ వేరే ఉంది, స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా వాళ్ళు ఎక్కడైతే చెప్తారో ఆ షాప్ కూడా పోయి తీసుకోవాలి. వాళ్ళు సర్కులర్ జారీ చేసిన వాళ్ళు అదేందని మీ బయట తీసుకుంటా ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒక ఈ మధ్య వాళ్ళు ఏం చేసినారంటే, లాస్ట్ టైం ఒక యాప్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఏం చేసినాయి అంటే, ఒక యాప్ను రూపొందించి కేవలం యాప్ నుండే మాత్రమే మీరు పర్చేస్ చేయాలి, ఆ యాప్ నుండి మీరు పర్చేస్ చేస్తే మాత్రమే ఆ మీరు మీ పిల్లగాడు మా స్కూల్లో ఉంటాడు లేదా లేదు. కనీసం వారికి ఆ యాప్లో కనీసం కన్సెషన్ కూడా ఇవ్వలేరు. ఒక 5,000 రూపాయలు బుక్స్ ఉంటే 5,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే. అదే ఒక స్పోర్ట్స్ కానీ సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకోవాలన్నా కూడా, ఒక డ్రెస్ కోడ్ తీసుకోవాలన్నా కూడా ఆ డ్రెస్ కోడ్ కూడా అదనంగా 4,000 వసూలు చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ విద్యా సంస్థ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఎన్నో ఫలితఫలుగా మేము వారికి మేము విన్నవించుకున్నా కూడా వాళ్ళు నిమ్మకు నీరెట్టినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం అనేది మాకు చాలా బాధాకరం.